खलिस्तानी वेर्पाटुवादी वारिस पंजाब दे चीफ अमृतपाल सिंग अरेस्ट अय्यारु 1984 नाटी ऑपरेशन ब्लू स्टार लो हतमैन जनरल सिंग ब्रिंदनवाले स्वग्रामैन रोडेलो पोलीसुलु अतन्नि अदुपुलोकि तीसुकुन्नारु वारिस पंजाब दे चीफ गा अमृतपाल बाध्यतलु स्वीकरिंचिंदि कूडा ई ग्रामंलोने अमृतपाल नु चुट्टुमुट्टि अरेस्ट चेशामनि पोलीसुलु चेबुतुंडगा तनंतट ताने लोंगिपोयिनट्लु अमृतपाल ओ वीडियो संदेशंलो तेलिपारु ఫిబ్రవరి 23న వారిస్ పంజాబ్ దే మద్దతుదారులు అమృత్సర్ సమీపంలోని అజ్నాలలో పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. అమృత్పాల్ ముఖ్య అనుచరుడు లవ్ప్రీత్ సింగ్ తుఫాన్ను విడిపించుకుని వెళ్లేందుకు తుపాకులు కత్తులతో జరిపిన దాడిలో 6 పోలీసులు గాయపడ్డారు. పోలీస్ స్టేషన్ ముట్టడిలో అమృత్పాల్ కూడా ఉన్నాడు. ఈ ఘటన తర్వాతే అమృత్పాల్ పేరు ప్రముఖంగా వినిపించింది. పోలీసులు కూడా అమృత్పాల్ పుట్టుపోరోత్రాలను అన్వేషించడం ప్రారంభించారు. पंजाब लोनी जल्लूपूर्कु चेंदिन अमृतपाल इंजनीरिंग नु मध्यलोने आपेसी उपाधि कोसम दुबाई वेल्लिनट्लु गुर्तिंचारु. गतेडादि वारिस पंजाब दे चीफ दीप सिंग सिद्धू मरणं तर्वात अमृतपाल दुबाई नुंची तिरिगोच्चारु. वारिस पंजाब दे बाध्यतलनु स्वीकरिंचारु. गत नेल 18 नुंची पोलीसुलु अमृतपाल कोसम वेट प्रारंभिंचारु. 36 रोजुल तर्वात आदिवारं उदयं आयन्नु अरेस्ट चेशारु. పోలీసులు అమృతపాల్ను అరెస్ట్ చేయడానికి ముందు ఆయన సిక్కు సంప్రదాయ దుస్తులను ధరించారు. అనంతరం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. చేయని నేరానికి అరెస్ట్ అవుతున్నాను, ఇది ముగింపు కాదని ఆయన ఆ వీడియోలో వ్యాఖ్యానించారు. నిజానికి ఆయన ఈ నెల 14న తల్వండిలోని దమ్దమ్ సాహిబ్ వద్ద పోలీసులకు లొంగిపోతారనే ప్రచారం జరిగింది. ఆ సమయంలో అక్కడ పోలీసులు భారీగా మోహరించడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు తెలుస్తోంది. స్వర్ణ దేవాలయం వద్ద కూడా పోలీస్ బందోబస్తు ఉండడంతో ఆయన రోడేలోని గురుద్వారాను ఎంచుకున్నట్లు సమాచారం. అమృతపాల్ గురుద్వారా నుంచి బయటకు వచ్చాక అక్కడే ఉన్న ప్రజలను ఉద్దేశించి మరోసారి ప్రసంగించారు. తాను పారిపోయే వాడిని కాదని, విదేశాలకు వెళ్లే అవకాశం ఉన్నా లొంగిపోతున్నానని చెప్పారు. అయితే ఐజీ సుఖ్చైన్ సింగ్ మాత్రం అతను లొంగిపోలేదని, తామే చుట్టుముట్టి అరెస్టు చేశామని చెప్పారు. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో అమృతపాల్ జాడను గుర్తించాం. రోడే గురుద్వారాను చుట్టుముట్టాం. పోలీస్ యూనిఫామ్తో గురుద్వారాలోకి వెళ్లడం నిషేధం. అందుకే తాము చుట్టుముట్టిన సందేశాన్ని అమృతపాల్కు చేరవేశాం. దీంతో ఆయన లొంగిపోయాడని ఐజీ వెల్లడించారు. పోలీసులు మధ్యాహ్నానికి అమృతపాల్ను బఠిండాలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు తీసుకొచ్చారు. అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించి అజ్నాలా కోర్టు న్యాయవాది ఎదుట వర్చువల్గా హాజరుపరిచారు. ఆ తర్వాత విమానంలో నేరుగా అసోంలోని దిబ్రూఘడ్ కేంద్ర కారాగారానికి పంపారు. అమృతపాల్ 9 అనుచరులు ఆ జైల్లోనే ఉన్నారు. అమృతపాల్ అరెస్టుతో పోలీసులు పంజాబ్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.